సభ్య సమాజం అసహించుకున్నది సభ్య సమాజం అసహించుకున్నది వీళ్ళకింత నీచులా వీళ్ళు ఇట్లాంటి పని చేస్తున్నా వీళ్ళేనా మా నాయకులు అని చెప్పి వాళ్ళు తప్పించుకుంటా ఉంది ఒక హుజరాబాద్ లో వీళ్ళు పంచిన డబ్బు 500 కోట్ల రూపాయలు 500 కోట్ల రూపాయలు వీళ్ళు పోషమ్మ గుళ్ళ మీద ఉట్టేయించారు మైసమ్మ గుళ్ళ మీద ఉట్టేయించారు గ్రామ దేవతల మీద ఉట్టేయించారు తెల్ల బట్టలు పసుపు పెట్టి డబ్బులు ఇచ్చిండ్రు ఇంత నీచాన్ని కొడిగట్టిండు వాళ్ళు మహిళా సంఘ నాయకులను తిట్టుకొని బొట్టు పెట్టుకుంటా ఓటు వేసేది మాకు తెలుస్తుంది నీ ఓటు గనుక బీజేపీకి వేస్తే నీ పెన్షన్ పోతుందని చెప్పి ప్రచారం చేసింది అంటే అనేక రకాల దుర్మార్గాలు అనేక రకాల అక్రమాలు అనేక రకాల అబద్ధాలు రోజుకో అబద్ధాలు నిటలు పుట్టించుకొని ఒక నీచానికి ఒడిగట్టలేదు అంటే మొత్తం ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయిండు మానవ సంబంధాన్ని మర్చిపోయిండు కనీస న్యాయాన్ని న్యాయ సూత్రాలను మర్చిపోయిండు ఏది పడతాది చేస్తే ప్రజలు నమ్ముతాడుకున్నారు కానీ హుజరాబాద్ ప్రజానీకం ప్రగతి భవన్ లో కూర్చున్న కేసీఆర్ కు సిద్దిపేట లో కూర్చొని కుట్రలు చేసేటువంటి హరీష్ రావుకు మంచి గుణపాఠం చెప్పిండు కర్రు కాల్చి బాట పెట్టిండు రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఈ దుర్మార్గాలకు ఈ అన్యాయాలకు ఈ అక్రమాలకు ఈ డబ్బు సంచలకు పాత్రేశ్వరు వస్తా అని చెప్పి హెచ్చరిస్తాం.